మేడే భారత్ బంద్ ఒకటే నినాదం ఒకే ఎజెండాతోని వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా రాజకీయాల అతీతంగా 25 పార్టీల హిమ్మత్తుతోని పలు ఉద్యోగ కార్మిక సంఘాల సంఘీభావంతోని ఢిల్లీ గడ్డ మీద రైతుల గళం వినిపిస్తున్నారు. సెంట్రల్ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన దీక్షే ఈ బంద్ ఆయే. ఇక రైతులు వ్యతిరేకిస్తున్న రైతు చట్టాలు ఎవరి కొరకు, ఎవరి మేలు కొరకు అంటే కేంద్ర సర్కార్ రైతులకు వాళ్ళ మంచి చెడ్డల గురించి ఆలోచించిన తెలివితేటలు లేవనుకుంటున్నారా ఏంది? వాళ్ళు వద్దంటున్న చట్టాలు వాళ్ళపై రుద్దడం ఎందుకు? ఎవరి కొరకు, ఎవరి మెప్పు కొరకు అని అంటున్నారు కొంతమంది రైతులు. తెలంగాణ కారకు ఆంధ్రప్రదేశ్ ప్రాణికాలు కొడుతున్నట్టున్నదులా. జగన్ సార్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రే, మరి తెలంగాణ ఎవరు అంటే జగన్ అన్న పంపిన బాణాన్ని అని అఖండ ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేసిన షర్మిలకను తెలంగాణకు పంపేటట్టున్నారు. నిన్నేళ్ళ తెలంగాణలో బీజేపీ గాలి ఎక్కువ కాబట్టి దాన్ని అడ్డుకున్నది అందుకే అని కొందరు ఇది ముచ్చట. టీఆర్ఎస్ను వ్యతిరేకించే రెడ్ల ఓట్లను మళ్ళీ చేత అందుకే సర్కారు ఇకమతి కడుతుందని అంటున్నారు. ఇక మన అఖండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్కు తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు. వాళ్ళ హిమ్మత్తోనే షర్మిలక పాదయాత్ర కూడా చేసింది. ఇక అదే అనుభవంతో తెలంగాణకు వచ్చేటట్టున్నదని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు గదేనుల పెట్టుబడి సాయం పథకంలో భాగంగా యాసంగి రైతు బంధు సాయాన్ని ఈ నెల 27 తారీఖు సంధి అందజేస్తామని కేసీఆర్ సార్ ప్రకటన చేసిండు. ఇదే ముచ్చట మీద 7,300 కోట్లు విడుదలయ్యాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించిండు. ఇక పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా సరే పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పిండు. యాసంగి పంటకు సాగువాడి చేసుకునే యాళ్ళు అయితే అయింది, ఆడాడ కొందరు రైతులు అయితే నారులు కూడా పోసుకున్నారు. ఇక ఇదే తరికల సర్కారు కూడా పెట్టుబడి సాయానికి సర్వం సిద్ధం చేసింది. చిన్న సన్నకారు భూస్వామి అనే తేడా లేకుండా పాలల్లో పచ్చంత్రం ఉండదు అనే తరికల అందరికీ పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ సార్ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పిండు. ఇక జనవరి 7 తారీఖు వరకు పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది అన్నట్టు. తెలంగాణ సర్కార్ రైతుల బంధుకు గట్టిగానే హిమ్మతి ఇచ్చిందిలా, కానీ ప్రజలు మాత్రం అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికట కేసీఆర్ సార్ బంధుకు మద్దతు ఇస్తే ఆ తరీఖనే వేరుంటుండే. ఇక కడుపులుండే బిడ్డ కూడా ఇప్పుడే పుడితే మంచుకుండు కేసీఆర్ సార్ బంధుకు భాగస్వామిని అయితే మంచుకుండు అన్నట్లుండేది. ప్రజలు బంధుకు అంత హిమ్మతి ఇచ్చేటోళ్ళు ఈయలనైతే ఆ పరిస్థితి ఎడగనవల్లే. తెలంగాణ అంతటా అంతంత మాత్రంగానే కనిపించింది. ఈ ఆడాడ బంద్ చేసిన అవి అధికార పార్టీల ఒత్తిళ్లతోనే అని అంటున్నారు. తెలంగాణలో అధికార పార్టీలను చూస్తే ఏమనాలో అర్థమైతే లేదులా. ఎందుకంటే పెద్దసారు బంధుకు మద్దతు ఇచ్చిండు, మనం మందిని వేసుకుని రోడ్డు మీదకి పోవాలన్నదే తప్ప అసలు ఇవాళ ఎందుకొరకు బంధు జరుగుతుందన్న ఆలోచనే లేకుంటున్నారు కొంతమంది తెలంగాణ నాయకులు.